వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ డిస్కషన్. చంద్రయాన్ 2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ సెంటర్ నుంచి తెల్లవారుజామున 2:51 జిఎస్ఎల్వీ మార్క్ 3 M1 వాహకనొక ద్వారా చంద్రయాన్ 2ను రుదసిలోకి పంపనున్నారు మన శాస్త్రవేత్తలు. జాబిల్లిపై పరిశోధనలు చేసి అక్కడి విశేషాలను తెలియజేసేందుకు చంద్రయాన్ 2 పేరుతో ప్రయోగం చేయనుంది. ఈ ప్రయోగంపై ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇక ఈ ప్రయోగానికి సంబంధించి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ గారు, అలాగే ఓయూ ప్రొఫెసర్ జి రామదాస్ గారు. సో వారితో మాట్లాడి చంద్రయాన్ 2కి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో అండి. సో రమేష్ గారు, మనం చూసుకున్నట్టయితే చంద్రయాన్ 2 ఇది ఒక కొత్త ప్రయోగంగా మనం భావించవచ్చు. ఎందుకంటే గతంలో వేరే వేరే దేశాలు చేసినా కూడా మన భారతదేశం ఒక ముందడుగు వేసి కొత్త ప్రయోగం తీసుకుని అడుగులు అయితే వేస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రయాన్ 2 వల్ల, చంద్రయాన్ 2 ప్రయోగం వల్ల ఏమన్నా మన భారతదేశ ప్రజల జీవన శైలిలో పక్కన పెట్టేస్తే మూఢనమ్మకాల మీద వాళ్ళకి ఏమన్నా కొంచెం అవేర్నెస్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే మనము కొన్ని అంశాలు మాట్లాడుకుంటే ప్రధానంగా ఇంకొక 7:52 ఈ మిషన్ లాంచ్ అవుతుంది ఈ చంద్రయాన్ 2 అనేది. సో అందులో పాల్గొన్న వైజ్ఞానికవేత్తలందరికీ అభినందనలు తెలియజేయాలి. ఇది సక్సెస్ కావాలని కోరుకుందాం. సో జై హో ఇస్రో అని మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే ఇది అనేక సవాళ్లతో కూడుకున్న అది చంద్రయాన్ 2 అనేది. ఎందుకంటే చంద్రయాన్ 1 మనం పంపించినప్పుడు అది దాదాపు 2 ఇయర్స్ దాని పని కాలం ఉంటుంది అనుకుని పంపించాం, కానీ 10 నెలలకే అది పనిచేయడం ఆగిపోయింది. అప్పటికే ఇతర దేశాలు కనిపెట్టిన కొన్ని అంశాలని కూడా, అంటే నీటి అణువులు ఉన్నాయని కానీ ఆ నీటి జాడలు కానీ ఇతర కొన్ని అంశాలు కనుక్కుని ఆ మేరకు చంద్రయాన్ 1 సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ సవాల్ ఒకటి ఉంది, అంటే మనం దీర్ఘకాలికంగా దీన్ని పని చేయించడం అనే ఒక సవాల్ మనం ఉంటుంది. రెండోది చంద్రయాన్ 2కి వచ్చే వరకు ఇందులో 3 అంశాలు ఉన్నాయి. అప్పుడు పంపింది ఓన్లీ ఆర్బిటర్ పంపారు, చంద్రుడు చుట్టూ తిరగడానికి ఒక ఆర్బిటరీ మిషన్. తర్వాత ఆర్బిటర్ నుంచి ఒక వస్తువుని దాని మీదకి, అంటే అక్కడ ప్రయోగాలు చేయడానికి అది విసిరి త్రో చేసి, త్రో చేస్తే అది వెయిట్ డైరెక్ట్ అక్కడ పడింది, పడ్డప్పుడు డ్యామేజ్లు ఇవన్నీ ఉంటే అది అట్లా జరిగింది. ఇది అప్పుడు అది కూడా తగ్గించడానికి ఇప్పుడు ఇందులో 3 అంశాలు. ఒకటి, ఆర్బిటరీ వెళ్తుంది, ఆర్బిటరీ ఏదైతే వెళ్తుందో అది దాని చుట్టూ చంద్రుడి చుట్టూ, అంటే ఇక్కడ నుంచి 380,000 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేసి అది ఆ చంద్రుడి చుట్టూ ఆర్బిట్లో తిరగడానికి ఒక ఆర్బిటర్ పెట్టారు. తరువాత సాఫ్ట్ ల్యాండింగ్, ఆ చంద్రమండలం మీద, చంద్రుని మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావాలనే ఉద్దేశంతో ఒక ల్యాండర్ను పంపిస్తున్నారు సాఫ్ట్ ల్యాండ్ కావడానికి. అంటే ఆ రోవర్ని చాలా జాగ్రత్తగా అక్కడ దింపి ఆ రోవర్ పనిచేసే కండిషన్లో దాన్ని దింపి పంపించడం అనేది దాని అది. ఇది మూడోది ఆ ల్యాండర్లో నుంచి రోవర్, ఈ 3 అంశాలు అందులో ఉన్నాయి. అయితే ఇది మనం మొదలుపెట్టినప్పుడు, అంటే 2008 చంద్రయాన్ 1 ఆకాశంలోకి, అదే చంద్రమా మీదకి పంపించాం, అప్పుడు అనుకున్నది ఏంటంటే చంద్రయాన్ 2 టార్గెట్ ఏంటంటే 2014 మనం పంపించాలనుకున్నాం. ఎందుకంటే అప్పటికి రష్యా భారత్ కలిసి ఈ చంద్రయాన్ 2ని నడపాలనేది రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందం, రష్యా అంతరిక్ష సంస్థకి ఇస్రోకి మధ్యలో ఉన్న ఒప్పందం. అందులో ల్యాండర్ ఏదైతే ఉందో ఆ ల్యాండర్ని రష్యా తయారు చేయాలని, ఆర్బిటర్ని అట్లాగే రోవర్ని ఇండియా ఇస్రో తయారు చేయాలనేది ఆ ఒప్పందం. అయితే అనేక అంతర్జాతీయ రాజకీయాల కారణంగా, ముఖ్యంగా ఇతర దేశాల ఒత్తిడి ఇవన్నీ వాటి కారణంగా రష్యా దాని నుంచి ఉపసంహరించుకుంది. సో ఇప్పుడు ఇంకొక ఛాలెంజ్ మన ఇస్రో సైంటిస్టుల మీద పడింది, అదేంటంటే ఈ ల్యాండర్ని కూడా మనమే తయారు చేయాల్సిన పరిస్థితుల్లోకి పోయారు. అందుకే దానికి ల్యాండర్కి ఈ మొత్తం ఇస్రోకి ఆద్యుడు కానీ భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలకి ఆద్యుడుగా నిలబడ్డ విక్రమ్ సారాభాయ్ గారి పేరుతో విక్రమ్ అనే పేరు పెట్టారు దానికి, రోవర్కి ప్రజ్ఞ అని పేరు పెట్టారు. సో ఆ రకంగా అదొక సవాల్ ఎదురైంది. ఇప్పుడు ఇంకొక సవాల్ ఏంటంటే దీన్ని మొదటిసారి ఇప్పటిదాకా ఆ చంద్రయాన్లో, అంటే చంద్రుడి మీదకి వెళ్ళిన దేశాలు ఆల్రెడీ 3 దేశాలు ఉన్నాయి, అమెరికా రష్యా చైనా. ఇప్పటికే చాలా మిషన్స్ అవి పంపి ఉన్నాయి, మనం 2వ దగ్గరనే మిగతా దేశాలు చాలా పంపి ఉన్నాయి. వాళ్ళందరూ వెళ్ళిన ప్రదేశాల కంటే దక్షిణ ధ్రువం ఏదైతే ఉందో ఆ దక్షిణ ధ్రువ ప్రాంతానికి ఇప్పటిదాకా ఎవరు పంపించలేదు. ఓకే,
అక్కడికి పంపించడం అనేది ఒక సవాల్. అంటే ఇన్ని సవాళ్ళని అధిగమించి ఇది ఏదైతే ఇతర దేశాల యొక్క టెక్నాలజీ కూడా తీసుకుని సహకారంతో చేయాలనుకున్న దాన్ని కాకుండా కేవలం మన సైంటిస్టులు మన దేశంలో ఉండే టెక్నాలజీని వాడుకొని దీన్ని నడపడం అనే ఒక సవాల్ని తీసుకొని చేస్తున్నారు. ఇది నిజంగానే ఒక సక్సెస్ఫుల్ భారతదేశం యొక్క ఘనతని ఆ దక్షిణ ధ్రువ ప్రాంతంలో భారతదేశం యొక్క జెండాను ఎగరేయడానికి కారణమవుతుంది. మన సైంటిస్టులను అభినందించాలి. ఇక్కడ మీరన్న అంశం వస్తుంది, అంటే చందమామ అనగానే మనకి ఆ చందమామ గురించి అనేక కథలు. చందమామ అంటేనే రాత్రిపూట ఒక అందంగా ఉంటుంది, ఒకవైపు ఏమో చందమామ రావే జాబిల్లు రావే అని పాడుకుంటూ గోరు ముద్దలు పెట్టిన పరిస్థితి ఉంటుంది, ఇంకోవైపు ప్రేమికులు రావోయి చందమామ వింత గాథమా వినుమా అని పాటలు పాడుకున్నట్టుగా ఉంటుంది. అంటే కవులు తమకు చాలా ఆ చందమామ గురించి అనేక ఊహలు అనేక వెళ్ళి వెన్నెల జాబిలి ఇవన్నీ ఒక అందంగా వర్ణించిన పరిస్థితి ఉంది. ఒకవైపు అది ఉంది. రెండో వైపు మన దగ్గర ఉండే మీరన్న మూఢనమ్మకాలు, ఇప్పుడు ఏదన్నా వచ్చింది అనుకోండి అమావాస్య పౌర్ణమి వచ్చేసరికి ఇక్కడ ఏదో పునకాలు వస్తాయని లేకపోతే దయ్యాలు లేస్తాయని కెరటాలు ముందుకొస్తాయి, అవి అది ఒక భావం. కెరటాలు సముద్రపు అలలు ఒక మాస్ పెద్ద ఎత్తున మాస్ ఉన్నప్పుడు ఉండే ప్రభావం వేరు, కానీ మనుషుల్లో ఏదో మానసిక సమస్యలు వస్తాయని దయ్యాలు వస్తాయని భూతాలు వస్తాయని ఇట్లా రకరకాల ఏదో ఒకటి ఉంది. రెండోది గ్రహణాల సందర్భంగా కూడా అనేక రకాల అపోహలు. మూడోది మనకు చెప్తుంటారు కదా వినాయక చవితి రోజు అక్కడ ఏదైంది చంద్రుడిని చూస్తే నీలాపు నిందలు వస్తాయి, ఎందుకంటే వినాయకుడిని చూసి చంద్రుడు నవ్విండి. అంటే చందమామ అనేది నవ్వడానికి ఒక మనిషో లేదా ఇంకో రూపం కాదు, అది ఒక మన భూగ్రహంకి ఒక ఉపగ్రహం చిన్నది అనేది. సో అక్కడికి మనిషి వెళ్ళి కాలు పెట్టి ఆ చందమామ ఏదో మనకు చెప్తారు చంద్రుడు ఉంటాడు, చంద్రుడు శశి శశి అనే ఒక భార్య ఉంటుంది, లేదా 21 తారకలు కూడా భార్యగా ఉంటారు. తారక అంటే తార అంటే మనకు చూడడానికి చిన్నగా కనపడవచ్చు, కానీ మనకు కనపడే నక్షత్రం సూర్యుడు భూమి కంటే 100 రెట్లు పెద్దగా ఉంటుంది, ఆ భూమి కంటే చందమామ తక్కువ చిన్నగా ఉంటుంది. అట్లంటే ఈ నక్షత్రాలన్నీ మనకు దూరంగా ఉండడం వల్ల చిన్నగా కనపడుతున్నాయి, కానీ అవి చాలా పెద్ద సైజు. ఎవరికెవరు భార్య అనేది పక్కన పెడితే అది ఇంకొక అంశము. ఈ చందమామ గురించి వాళ్ళు గ్రహాల్లో రాసుకునేటప్పుడు కొన్ని గ్రంథాల్లో వాటికి జాతులు, గ్రహాలకి జాతులు అంటగట్టారు. ఈ చందమామని వైశ్య గ్రహం కింద చూస్తే తర్వాత వాటికి లింగాలను అంటగట్టారు. ఆ లింగాల్లో ఇది ఒక స్త్రీలింగం కింద చూస్తారు. అట్లాగే దానికి గుణాలు అంటగట్టారు, దీనికి ఒక చేదు గుణం ఉంటుంది అని చెప్తారు. అంటే ఇవన్నీ మనకుండే లక్షణాలన్నీ కూడా దానికి అంటగట్టి ఒక మూఢ నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాస్తవాలు కాదు. చందమామ అనేది మన భూమి లాంటి అనేక రకాల అంటే మూలకాలు నిండి ఉండి ఇక్కడ రాళ్ళు రప్పలు ఉన్నట్టు గుట్టలు ఉన్నట్టు ఉన్న ప్రదేశం, కాకపోతే జీవం లేదు అక్కడ. జీవం లేకపోవడానికి ఆక్సిజన్ లేకపోవడం అనేది. చర్చను కంటిన్యూ చేద్దాం అండి. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు నెల్లూరు నుంచి విశ్వసాయి ఎడ్యుకేషనల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్కారం సార్. రైట్. మనతో పాటు ఉన్నారండి రమేష్ గారు, అలాగే రామదాస్ గారు ఉన్నారండి. రమేష్ గారు ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ వైస్ ప్రెసిడెంట్, అలాగే రామదాస్ గారు ఓయూ ప్రొఫెసర్ అండి. సో వారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు లైవ్లో, మనం మాట్లాడదాం. రమేష్ గారు నమస్కారం సార్. రామదాస్ గారు నమస్కారం. రైట్. రామదాస్ గారు చెప్పండి, మీరు అన్నారు లైక్ ఇప్పుడు చంద్రయాన్ 2 ప్రయోగం ఏదైతే ఉందో భారతదేశానికి ఇప్పుడు ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రయోగాన్ని చేయడం జరుగుతుంది. కౌంట్డౌన్ ప్రక్రియ కూడా మొదలైంది, మరి కాసేపట్లో మొత్తానికి రాకెట్ అయితే నింగిలోకి దూసుకెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది. గతంలో మనం చూసుకుంటే చంద్రయాన్ వన్ అప్డేటెడ్ వర్షన్ చంద్రయాన్ 2 ఇప్పుడు. సో చంద్రయాన్ 1 అనేది ఫెయిల్ అయింది, అంటే ఫెయిల్ అయింది అంటే అది ఏదో రకరకాల వాదనలు వినపడతాయి దాని మీద. బట్ చంద్రయాన్ 2 విషయానికి వస్తే ఇప్పుడు ఇది ఎంతమేర సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, దీనివల్ల ఎటువంటి ప్రయోగం మన భారతదేశానికి కావచ్చు మన ప్రపంచానికి కావచ్చు? ముందుగా మన శాస్త్రవేత్తలను ఎందుకంటే కృషికి మనం అభినందించాలి, వాళ్ళు సక్సెస్ అవుతారని నాకు నమ్మకం ఉంది, మనందరికీ కూడా భారతీయులకు నమ్మకం ఉంది. చంద్రయాన్ 1 ఎందుకు ఫెయిల్ అంటే ఫెయిల్ కాదండి, ఇది సార్ చెప్పారు కదా రమేష్ గారు, ఆ ఒప్పందంలో కొన్ని వాళ్ళు చేయలేకపోయారు. అవునండి. అవి మనం చేయలేకపోయినాం. ఇక్కడ ఓన్లీ ఆర్బిటర్ చుట్టుముట్టు తిరుగుకుంటూ ఇమేజెస్ తీసుకున్నాము, ఆ యొక్క అయితే ఆ యొక్క ఇంపాక్ట్ ఏదైతే దానికి తోసేశారు, అప్పుడు ఆ ఫెయిల్యూర్ అయింది. ఆ హీట్ని అబ్జర్వ్ చేసి హైట్ని తట్టుకోలేక కన్వర్టర్స్ ఫెయిల్ అయినాయి, ఫాల్టీ కన్వర్టర్స్. ఇప్పుడు అన్నీ దృష్టిలో పెట్టుకొని మన శాస్త్రవేత్తలు ఇప్పుడు 2008లో ల్యాండ్ చేశారు, ఆల్మోస్ట్ 11 ఇయర్స్ నుంచి స్టడీ చేసి అవుట్ ఓవర్కమ్, ఏ విధంగా ముందుకు పోదాం, ఏ విధంగా సక్సెస్ పోదాం ఆలోచించి చంద్రయాన్ 2 చేసి ఫంక్షన్స్ ఈజ్ సేమ్. ఇందులో ఏంటంటే కొత్త టెక్నాలజీ, న్యూ ఎక్విప్మెంట్ పెట్టారు, ఓకే, అది మనకు హోప్స్ ఇస్తుంది. కొత్త న్యూ ఎక్విప్మెంట్ ఏంటంటే ఈ యొక్క
చంద్రమా మీద ఉన్నటువంటి రిసోర్సెస్ ఏంటి? ఓకే, అదొకటి. ఇంకోటి దిగేది ఎక్కడంటే చాలా డేంజరస్ ప్లేస్, పోలార్ ధ్రువం ఉంటుంది, అది చాలా డేంజర్. అక్కడ అట్మాస్ఫియర్ ఎట్టుడు తెలియదు. మన కనుక ఎత్తు కనుక చూసే ధ్రువాలకు పోతే అసలు చలికి తట్టుకోలేము. ఓకే, ఈ చంద్రమామ అనేది ఎప్పుడు కూల్గా ఉంటుంది, మైనస్ డిగ్రీస్లో ఉంటుంది. అవునండి. అయితే కొందరు ఏమంటారంటే ఇది ఎక్కడికి లార్జ్ని పుట్టింది చంద్రమామ, భూమిలోకి వెళ్ళి పుట్టింది అన్నారు. భూమి అంతా చల్లగా ఉండదు కదా, కొన్ని ప్రదేశాల్లో మైనస్లు ఉంటాయి, కొన్ని ప్రదేశాల్లో వేడిగా ఉంటాయి, అక్కడ మొత్తం మైనస్లు ఎందుకుంటుంది. సూర్యుడు ఎప్పుడు కనుకన మా అగ్ని ఎక్కువ ఉంటుంది, రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, చంద్రమామ మీద కూల్ ఎందుకుంటుంది, మైనస్ టెంపరేచర్ ఉండడం వల్ల కూల్గా ఉంటుంది. ఆ చంద్రమామ సూర్యునికి వెళ్ళి వచ్చినటువంటి రేస్ దాని మీద పడి అవి మళ్ళీ రిఫ్లెక్ట్ అవడం వల్ల చల్లదనం ఉంటుంది. ఒకసారి చెప్పారు కదా చంద్రమామ రావు అన్నీ కూడా. అవునండి. బికాస్ ఆఫ్ దట్ కాన్స్టిట్యూషన్ అలా ఉంది, అదొకటి. అయితే ఇప్పుడు మా యొక్క చంద్రయాన్ 2 యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ల్యాండర్, అది పెట్టి చెప్పారు సార్, విక్రమ్ ల్యాండర్ అదొకటి, రోవర్ ఒకటి, ఆర్బిటర్. ఆర్బిటర్ తిరుగుతూ ఉంటుంది, తిరుగుకుంటూ అది ఫంక్షనింగ్ చేస్తూ ఫోటోలు తీస్తుంది. ఇమీడియట్గా మన ఎర్త్ సర్ఫేస్ మీదకి ఆ యొక్క ట్రాన్స్మిటర్ గారికి రిసీవ్ చేస్తుంది, సిగ్నల్స్ పంపిస్తుంది. దాంతో మనం ఇమేజ్ చూసుకోవచ్చు, ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు. అది ఈ ల్యాండర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇంపాక్ట్ ఇదివరకు తాకింది, తాకి దాని ఒక డ్యామేజ్ అట్లా కాకుండా కాపాడుకుంటూ తర్వాత రోవర్ రిలీజ్ చేస్తుంది. చేసి అప్పుడు దాని వీల్స్ అన్ని ఓపెన్ అవుతాయి, అప్పుడు చిన్న మూవ్ అవుతుంది. మూవ్ అవ్వకుంటూ కొత్తదాని జియో కెమికల్ అంటే ఇక్కడ ఎర్త్ మీద జియో అంటాం, అక్కడ లూనార్ కెమికల్. ఓకే, లూనార్ కెమికల్ సాయిల్ శాంపుల్ సైట్ దగ్గరనే మెజర్ చేస్తుంది. ఓకే, మెజర్ చేసే సిగ్నల్కి ల్యాండర్కి పంపుతుంది, ల్యాండర్కి వెళ్ళి ఆర్బిటర్ పంపుతూ, ఆర్బిటర్కి వెళ్ళి మన ల్యాండర్కి రియల్ అవుతాయి. ఇది కొత్త టెక్నాలజీ కదా. సో మొత్తం అక్కడే జరిగింది, అది స్పాట్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనకు తెలుస్తుంది అక్కడ ఏముందో. శాంపుల్ తీసుకొచ్చి క్వాలిటీ రిపోర్ట్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. శాంపుల్ మన బ్లడ్ శాంపుల్ తీసుకోబోతే ల్యాబ్ తీసుకుపోతే టెస్ట్ చేసినట్టు కాదు, ఇన్సైట్ శాంపుల్ తెస్తేనేమో లాబొరేటరీ మెజర్. లాబొరేటరీ మెజర్ ల్యాబ్ ఇట్సెల్ఫ్ దేర్, ఆ కండిషన్స్ బట్టి మన ఆ కండిషన్స్ మన ల్యాబ్ లో క్రియేట్ చేయలేము. ఇన్సైట్ ఇన్స్టిట్యూట్ మెజర్మెంట్, అవి ఇన్స్టిట్యూట్ మెజర్ వల్ల కొత్త కొత్త తెలుస్తుంది. ఏంటి అంటే కొత్త కొత్త తెలిసేది మినరల్స్, మెయిన్గా మినరల్ ఎక్కడ ఉన్నది మెయిన్గా, అక్కడ మన ఊరు బతకాలంటే ఏంటి, ఏం కావాలా, ఆ నేచర్ మనకు సహకరించాలా, ఆ భూమి సహకరించాలా, ఆ సర్ఫేస్ సహకరించాలా, గాలి సహకరించాలి, అన్ని ఉన్నాయా లేవా. ఫస్ట్ ఆ లూనార్ సర్ఫేస్ నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు ఆ యొక్క అయనోస్పియర్ అంటారు దాన్ని, అక్కడ గ్యాసెస్ ఉన్నాయా లేవో స్టడీ చేస్తుంది. ఎక్కువ హీలియం గ్యాసెస్ ఉన్నాయంటున్నారు. ఆ గ్యాసెస్ సర్ఫేస్ మీద ఉన్నాయా, లూనార్ సర్ఫేస్ మీద, సర్ఫేస్ మీద ఉన్నాయనుకోండి మళ్ళీ సబ్ సర్ఫేస్ కిందికి ఎంత లోతుంది, ఓకే, ఏమంటే దాన్ని బట్టి మనం సైట్ డిసైడ్ చేసుకోవచ్చు కదా. అవునండి. వాటర్ పార్టికల్ ఉన్నాయంటున్నారు, ఐస్ పార్టికల్ ఉన్నాయంటున్నారు. వాటర్ పార్టికల్స్ సాయిల్లో ఉన్నాయా, డిపాజిట్ ఆఫ్ లేక్లో ఉన్నాయా, వెల్స్లో ఉన్నాయా, ఓషన్లో ఉన్నాయా, ఏంటివి, ఇవన్నీ కూడా మనసులో దృష్టిలో పెట్టుకుని ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే మన భూమి 11 పలకల కింద విభజించబడింది. పలకలు అంటే ప్లేట్స్, ప్లేట్ టెక్టానిక్ అంటారు. అక్కడ కూడా ప్లేట్ టెక్టానిక్స్ ఉన్నాయా, ఈ సౌత్ పోల్ దగ్గర ఉన్నాయంటున్నారు. మన వాళ్ళు చూజ్ చేసుకుంది అదొక రీజన్. అవునండి. ఎన్ని పలకలు ఉన్నాయి అక్కడ, భూకంప, అక్కడ లూనార్ కంపనాలు అంటారు దాన్ని, చంద్రకంపనాలు అంటారు, చంద్రకంపనాలు అవుడు మనకి, అలాంటివి ఎన్ని వస్తున్నాయి, వచ్చాయి. వచ్చి దానివల్ల ఏమైందంటే లూనార్ సర్ఫేస్ ముడతలు పడ్డాయి అక్కడ, ఒక లైన్గా పోయాయి. వచ్చినప్పుడు కొంచెం వాటర్ పైకి వచ్చింది అంటున్నారు కొందరు, కొంత ల్యాండ్ అప్స్ అండ్ డౌన్ అవుతుంది అంటున్నారు. మన భూమి మీద అయితే ఈ యొక్క కంపనాలు ఏ విధంగా ఉంటాయంటే ప్లేట్ టెక్టానిక్స్లో టెక్టానిక్ మూమెంట్ ఒకటి అంటారు, గుట్టలు గుట్టలు కదులుతుంటాయి, వాల్కానిక్ యాక్టివిటీ అంటాం, మ్యాగ్మా పైకి రావడం వల్ల అట్లాంటివి అన్నీ ఉన్నాయా. ఉంటే వెయిల్ పదార్థాలు రావాలిగా పైకి, మూన్ ఈజ్ కూల్ బట్ వెయిల్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది. ఒక్కంటే భూమి స్ట్రక్చర్ ఎలాగుందో మూన్ స్ట్రక్చర్ ఎలాగుంది అంటున్నారు. బట్ అన్నీ కూడా ఆఫ్ కంపేర్ టు ఎర్త్ ఈజ్ ఆఫ్, ఆఫ్ డెన్సిటీ ఆఫ్. ఇదొకటి మనం భూమి మీద ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం, ఎర్త్ ఫిజికల్ ప్రాపర్టీస్, అక్కడ మూన్ ప్రాపర్టీస్, థర్మల్ కండక్టివిటీ, రాక్స్ ఉంటే మినరాలజీ, ఆ కండక్టివిటీ ఏంటి, కండక్టివిటీ ఏంటంటే అంటే కరెంట్ ఇస్తే పాస్ చేస్తుంది, నాన్ కండక్టివ్ పాస్ కాదు. ఓకే, అదొకటి. సేస్మిసిటీ, ఎర్త్క్వేక్స్ వస్తాయి చెప్పాను కదా, అన్ని ఎక్విప్మెంట్ పెడుతున్నారు ఇప్పుడు, సేస్మోమీటర్ పెడుతున్నారు అక్కడ, అది వాళ్ళ వద్ద ఇక్కడ సైట్ పెట్టరు అక్కడ, అది మనకి ఇమీడియట్ సిగ్నల్ వస్తున్నాయా లేవా, అదొకటి. తర్వాత అన్ని కొత్త కొత్త డిజైన్ హై రిజల్యూషన్ కెమెరాస్ ఇవన్నీ పెట్టి దానివల్ల ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. రైట్ అండి. అయితే సత్యనారాయణ గారు,
రామదాస్ గారు చెప్పారు మొత్తం మీద ఒక కొత్త ప్రయోగానికి నాంది పలుకుతున్నారు చంద్రయాన్ టూతో. ఒక అంటే ఎప్పుడు దిగని ప్లేస్లో ల్యాండ్ అలాగే రోవర్ని దించుతున్నారు, అలాగే ప్రయోగాన్ని సక్సెస్ అయ్యే దిశగా మన భారతదేశం ప్రయోగాన్ని విజయవంతంగా చేసే దిశగా అడుగులు వేస్తుందని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు ఎన్నో రకాల ప్రయోగంలో భాగంగా ఎన్నో రకాల మినరల్స్ని కావచ్చు వాటికి సంబంధించి ఎలా ఉండే అవకాశం ఉంది, మానవుడు నివాసయోగ్యంగా ఉందా లేదా అనేది తెలుసుకుంటారని చెప్తున్నారు. సో ఇది ఎంతమేర ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఈ ప్రజలకు కావచ్చు లేకపోతే ప్రపంచానికి కావచ్చు, ఎంతమేర ఉపయోగపడే అవకాశం ఉందండి ఇటువంటి ప్రయోగాలు? సార్ ప్రధానంగా మనము భూమిపైన ఉన్నప్పుడు చుట్టూ ఉండే పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపిస్తామో, మన న్యాచురల్ శాటిలైట్ కూడా ఏ విధంగా ఉందో చూడాలని ప్రధాన ఉత్సాహం చూపిస్తున్నాం. ఇప్పుడు మనం పంపించేటువంటి చేసే ప్రయోగంలో ఆర్బిటర్ చుట్టూ తిరగడము, ల్యాండర్ రోవర్ దానిపైన ల్యాండ్ కావడము, సాఫ్ట్ ల్యాండింగ్, మనం పంపించే కెమెరా కానీ మిగిలినటువంటి సెస్మోగ్రాఫిక్ సెన్సార్స్ అన్ని ఏవి దెబ్బతిని కూడా చూడడము, ఇటువంటి ప్రయోగం తలపెట్టడమే భారతదేశ శాస్త్రవేత్తలకు ఒక రకంగా విజయవంతమైనట్లే. ప్రయోగం ద్వారా వచ్చే ఫలితాలను తర్వాత చూద్దాం. ఓకే, ఇటువంటి ప్రయోగం చేయాలని అనుకోవడం, ఒక దేశం వాళ్ళు మనకు సహాయం చేస్తాం సంసిద్ధత వ్యక్తం చేసి మధ్యలో డ్రాప్ అయినా కూడా మనం దాన్ని ఇబ్బంది పడకుండా మనకేమన్నా ఇండైజెస్గా డెవలప్ చేయడమే నా ఉద్దేశంలో భారతదేశ శాస్త్రవేత్తలు ప్రపంచ స్థాయిలో ఒక రకమైన స్థానం సంపాదించుకున్నట్లే. ఓకే, మనం అనుకున్న విధంగా ఈ ప్రయోగం విజయవంతమైతే చైనా, రష్యా, అమెరికా పక్కన మనం కూడా నిలబడతాం. ఓకే, తెలుసుకున్న విషయాలను అంటే చంద్రుడి పైన ఏముంది తెలుసుకున్న విషయాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపైన మళ్ళా ప్రత్యేక రిసెర్చ్ జరగాలి. ఇప్పుడు భూమిపైన కాకుండా ఇతర గ్రహాలపైన జీవం ఉండడానికి అవకాశం లేదనుకునే వాళ్ళం ఇంతకుముందు. అంటే ఒక గ్రహం పైన జీవం ఉండాలంటే సాధారణ అట్మాస్ఫియర్ ఉష్ణోగ్రత ఉండాలా, నీరు ఉండాలా, ఆక్సిజన్ ఉండాలి, ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువ మరీ తక్కువ లేకుండా ఒక మోడరేట్ టెంపరేచర్ అంటూ ఉండాలి. అవునండి, ఇవన్నీ ఇతర గ్రహాలపైన ఉన్నాయా లేదా తెలుసుకోవడం మనం చాలా ముఖ్యం. అలాగే మినరల్స్ కూడా, ఇప్పుడు మీరు మనం అనుకున్నటువంటి ఆ రోవర్ చాలా నెమ్మదిగా చంద్రుడి పైన ప్రయాణం చేస్తామని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అలా చాలా నెమ్మదిగా అంటే ఎంత చాలా తక్కువ సెకండ్ కదులుతూ పోతుంది, ఇమేజ్ ఇస్తుంది. తర్వాత రెండోది ఏమంటే అంతర్గతంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ తీసుకోండి, దీంట్లో మనకు క్రస్ట్, మ్యాంటిల్, కోర్ అనే పొద ఉన్నాయి, పొరలు ఉన్నాయి. రేపు చంద్రుడిలో కూడా అట్లాగే ఉన్నాయా లేక భిన్నంగా ఉన్నాయా? ఒకవేళ దీనికంటే భిన్నంగా ఉంటే అక్కడ సెస్మోగ్రాఫిక్ డీటెయిల్స్ కనుక్కొని అర్త్ కేక్ రావడానికి, అంటే మనకు అర్త్ కేక్ వచ్చినట్లే అక్కడ కేక్స్ వస్తాయా? అలా రాకుండా ఉన్నాయంటే దాని కారణం ఏంటి? అంటే అక్కడ మనం తెలుసుకున్న పరిజ్ఞానము మన ఉపయోగ చాలా బాగా ఉపయోగపడుతుంది నా ఉద్దేశం సార్. అయితే రమేష్ గారు, సత్యనారాయణ గారు అంటున్నారు ఇది చాలా ఉపయోగకరం దేశానికి కావచ్చు ప్రపంచానికి కావచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ప్రస్తుతం మానవుడి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది మన భూమి మీద. రాబోయే రోజుల్లో ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంది పర్యావరణానికి సంబంధించి కావచ్చు, అంటే లైక్ క్లైమేటిక్ కండిషన్స్ సహకరించకపోవడం కావచ్చు, ఇటువంటి ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉంది అని రకరకాల వాదనలు వినపడుతున్నాయి. అలాగే ఆ దిశగానే ప్రపంచం కూడా అడుగులు వేసే పొల్యూషన్స్ కావచ్చు ఇలా అడుగులు వేస్తూ వెళ్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భారతదేశం ఒక కొత్త ప్రయోగానికి నాంది పలికింది. అది గతంలో కొన్ని కంట్రీస్ కూడా ఈ ప్రయోగం చేశాయి, కాకపోతే వాళ్ళ వర్షన్ వేరు మన వర్షన్ వేరు. ఇప్పుడు మీరు అన్నట్టే సపరేట్గా మనం ఒక ప్లేస్లోకి వెళ్తున్నాం కొత్త ప్లేస్లోకి. అయితే ఇక్కడ నోటీస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఏదైతే భారతదేశం ప్రయోగం చేస్తుందో కొత్త ప్రయోగం చంద్రయాన్ టూ, సో దానికి సంబంధించి ఉపయోగం ఎంతమేర ఉంది అనేది ఉపయోగకరం అనేది చెప్తున్నమాట సత్యనారాయణ గారు. ఎంతమేర ఉంది అంటే ఇది అవసరమా ఇప్పుడు ప్రజలకి, ఇది ఎంతమేర ఉపయోగపడే అవకాశం అవసరమా అసలు ఇది ప్రజలకి? ఇది అంటే ఒక దాదాపు 980 కోట్లు అంటే దాదాపు 1,000 కోట్ల ఖర్చు పెట్టి ఇట్లాంటి ప్రయోగాలు భారతదేశంలో ఆకలితో బాధలతో ఉన్నప్పుడు అవసరమా అనే ఒక వాదన వినిపిస్తుంది. అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే, ఎందుకంటే ఆకలి బాధలు తీరాలంటే కూడా అంతరిక్ష పరిశోధనలతో తోడ్పడతాయి. ఇప్పుడు ఉదాహరణకి
అప్పుడు శాటిలైట్స్ పంపినప్పుడు ఇన్సాట్ లాంటి రకరకాల శాటిలైట్స్ పంపినప్పుడు ఏమనుకున్నారు, అవి ఎందుకండి అంతరిక్షంలో పంపించే అయితే చుట్టూ తిరిగితే మనకేం లాభం అనుకున్నారు. కానీ ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే అందరు చూస్తున్నారంటే ఇదంతా శాటిలైటే కదా. అట్లాగే తుఫాన్లు వచ్చినప్పుడు ముందు అంచనా వేయడం కానీ లేదా కరువులు ఎప్పుడు రాబోతాయి ఏమిటి అనేది భూ వాతావరణానికి సంబంధించిన అనేక పరిశోధనలు మనకు అనేక రకాల అంశాలని పరిశోధనాత్మకంగా అందిస్తున్నాయి కదా ఈ శాటిలైట్స్ వెళ్ళడం వల్ల. అంటే అది మొదట శాస్త్రవేత్తల యొక్క క్యూరియాసిటీతో మొదలై ఉండొచ్చు నేను ఇలా పంపాలనేది, కానీ ఆ తర్వాత అది మొత్తం మానవాళి ప్రయోజనం నెరవేర్చడంతో ఇవి ప్రయోగం ఓన్లీ భారతదేశానికి తోడ్పడేదే కాదు, దక్షిణ భాగంలో దింపుతున్నాం అంటే మొత్తం మానవాళికి భూమి మీద ఉండే ప్రతి ఒక్కరికి దీంట్లో ఉంటుంది. అంటే మన పేదరికం ఆకలి ఇలాంటి అంశాల గురించి కూడా వైజ్ఞానిక పరిశోధనల యొక్క ఫలితాలు అనేక రకాలుగా తోడ్పడే అంశం ఉంది. అందువల్ల నిరంతరం ఈ వైజ్ఞానిక పరిశోధనలు చేస్తుంటాం. అంతేకాకుండా ఇప్పుడు ఇందులోకి దాదాపు 12 పేలోడ్స్ పంపిస్తున్నారు. అంటే రకరకాల అంశాలు అక్కడ కెమెరాస్ కానీ రకరకాలే, అందులో 11 మనం ఉంటే ఒకటి నాసాది కూడా పంపిస్తున్నాం మనం. ఓకే, గతంలో ఇస్రో 105 ఉపగ్రహాలని ఒక శాటిలైట్ ద్వారా పంపినప్పుడు ఆ రాకెట్లో అందులో ఇతర దేశాల శాటిలైట్స్ కూడా పంపారు. అట్లాగే అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఎలా ఉంటుందంటే సైన్స్ అనేది ఒక సార్వజనీనమైన అంశం, యూనివర్సల్. కాబట్టి ఇక్కడ దేశాల మధ్య పోటీలు లేకపోతే దేశాల మధ్య ఘర్షణలు గొడవలు తక్కువ ఉంటాయి, ముఖ్యంగా వైజ్ఞానిక రంగంలో చూసినప్పుడు. అది ఎక్కడన్నా ఎవరన్నా అలా లేకుంటుంటే వాళ్ళకి సైంటిఫిక్ యాటిట్యూడ్ లోపం అని మనం అనుకోవాలి. అంటే స్పోర్ట్స్ స్పిరిట్ అంటారు కదా, క్రీడా స్ఫూర్తి అంటాం కదా, అట్లనే సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది సైంటిఫిక్ స్పిరిట్ ఇస్తుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా కూడా ఈ విశ్వానికి సంబంధించిన అంశాలని తెలుసుకొని వాటిని మన మానవాళి ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టు ఎలా మలుచుకోవాలనేది ఉంటుంది పర్సనల్ కనుక. అట్లాగే తరతరాలుగా అనేక నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అవి కాదు వాస్తవం ఏమిటో మనం తెలుసుకోవాలనేది కూడా దీంట్లో కారణం. ఆ వాస్తవాన్ని తెలుసుకుంటే ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు ఈ గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, గ్లోబల్ వార్మింగే కాదు అసలు న్యాచురల్గానే సూర్యుడు అనే నక్షత్రం ఇప్పుడు కాకపోయినా కొన్ని 100 కోట్ల సంవత్సరాలకైనా కూడా ఒక స్టార్ అది బ్లాక్ హోల్గానో డ్వార్ఫ్ స్టార్గానో మారిపోయే, ముఖ్యంగా సూర్యుడు వైట్ డ్వార్ఫ్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి టైంలో 100 కోట్ల సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు రావాలంటే అప్పటికప్పుడు ఎత్తుక్కోం కదా, ఏదో దాహం అయినప్పుడే నీళ్లు తోడుకోవాలి అన్నట్టు కాదు కదా. ఇప్పటి నుంచే మనం చంద్రమా మీదకి వెళ్ళి ఆ తర్వాత మార్స్ మీదకి వెళ్ళి ఆ తర్వాత అసలు ఈ సౌర కుటుంబం దాటి ఇంకా పక్క నక్షత్రం దగ్గరికి వెళ్ళగలిగే పరిస్థితులు అలాంటిది ఏదన్నా సాధ్యమవుతుందా చేయగలుగుతామా అనే దానికి ఒక్కొక్క అడుగు ముందేసుకుంటూ వెళ్తాం. ముందు మెట్టేయకుండా అప్పుడేదో వెళ్ళి ఒకేసారి లాంగ్ జంప్ చేస్తామంటే అది అయ్యే పని కాదు కదా. అందువల్ల అంతరిక్షంలో జరిగే ప్రతి ఒక్క ప్రయోగం భవిష్యత్తు మానవాళికి ఉపయోగకరమైనదిగా ఉంటుంది. ఆ దృష్ట్యానే చాలా దీర్ఘకాలిక దృష్ట్యానే ఆ ప్రయోగాలు జరుగుతాయి. అందుకే భారత స్వతంత్ర పోరాటంలో మనం మన దేశానికి స్వతంత్రం వచ్చి మన దేశం స్వావలంబన సాధించాలనుకున్నప్పుడు ఆనాటి స్వతంత్ర పోరాటం దాంతో ఇన్స్పైర్ అయిన ఆనాటి వైజ్ఞానికవేత్తలు కూడా భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో స్వావలంబన సాధించి మనం ప్రపంచంలో నిలబడాలి, మనస్సును కూడా అగ్రగామి దేశాల సరసన నిలబడాలనే ఉద్దేశం దీర్ఘకాలిక ఆలోచనలతో ముందుగా అనేక రంగాల్లో అది జరిగింది. అణురంగంలో హోమీజే బాబా కనపడతారు, అట్లాగే అనేక రంగాల్లో కనపడతారు. ముఖ్యంగా స్పేస్ రంగానికి వచ్చినప్పుడు మనకు విక్రమ్ సారాభాయ్ గారు, సతీష్ ధావన్ గారు వాళ్ళు కూడా ఆ రకమైన దీర్ఘ దృష్టితో ఆలోచించి మొదలు పెట్టారు. కాబట్టి ఈరోజు ఇస్రో ఇది సాధించగలుగుతుంది, ఆ ఇస్రోని ప్రారంభించారు. ఇస్రో ప్రారంభ దశలో మనం చూసుకుంటే మనకి ఇప్పటికీ ఫోటోగ్రాఫ్స్ కనపడతాయి, సైకిల్ మీద విడిభాగాలు తీసుకెళ్ళి ఆ ఎడ్ల బండి మీద విడిభాగాలు తీసుకెళ్ళినప్పుడు మిగతా దేశంలో అప్పటికే చంద్రమామ మీద అదేంటి రాకెట్ దింపడానికి ప్రయత్నాలు చేస్తుండే ఉన్న దేశాలు మిగతా వాళ్ళందరూ మనం చూసి ఒక రకంగా నవ్వుకున్నారు, ఒక రకంగా ఎగతాళిగా కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. అరే చంద్ర ఇక బండి మీద పంపిస్తారా ఏంది మీరు ఆకాశానికి అన్నట్టు చంద్రుని మీదకి అన్నట్టు కూడా మాట్లాడుకున్నారు. కానీ అలాంటి అక్కడ మొదలయ్యి ఈరోజు చంద్రమామ మీదకి మనము ఒక రోవర్ని దింపగలిగి అది కూడా ఇప్పటిదాకా ఏ దేశం వెళ్ళని ఆ సౌత్ పోల్ దగ్గరికి ఆ దక్షిణ ధ్రువంలోకి లేపగా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది మన ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన ఫలితం. ఎందుకంటే ఇస్రో ఇప్పటికి అనేక ఛాలెంజెస్ ఫేస్ చేసింది గతంలో. ఈ పిఎస్ఎల్వీని మనం జిఎస్ఎల్వి అంతరిక్షంలో పంపించాలంటే మనకు రష్యాకి మనకి మధ్య మంచి ఒప్పందం ఉండేది. రష్యా మన దేశానికి అనేక సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంలో కానీ ఇండస్ట్రీస్ డెవలప్ చేయడంలో కానీ చాలా సహకారం అందించింది. అందువల్లనే ఆ రష్యా అందించిన క్రయోజెనిక్ ఇంజిన్స్ ఉంది, వాటి వల్ల వాటిని వాడుకొని రాకెట్స్ అంతరిక్షంలోకి ఎగిరాయి.
ఏమైంది అంతర్జాతీయ రాజకీయాల్లో రష్యా మీద ఒత్తిడి వచ్చిన తర్వాత రష్యా క్రయోజనిక్ ఇంజిన్స్ ఆపేసింది. అప్పుడు నిజంగానే ఇస్రో ఒక రకమైన డైలమాలో పడిపోయింది. చాలామంది ఇస్రో ఏం చేస్తుంది మనకి ఏంది అనుకున్నారు. కానీ మన సైంటిస్టులు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఒక సమస్య వచ్చినప్పుడు దానికి బెంబేలు ఎత్తిపోవడం కాకుండా ఆ సమస్యని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మన వల్లే ఆ ఇంజన్స్ తయారు చేసిన తర్వాత మన పిఎస్ఎల్వి కానీ మన జిఎస్ఎల్వి సక్సెస్ఫుల్గా వెళ్ళింది, చంద్రయాన్ 1 అక్కడికి పంపగలిగినాం కదా, అట్లాగే మార్స్ దగ్గరికి మార్స్ ఆర్బిటర్ మిషన్ పంపగలిగినాం కదా మామ్ని. అందువల్ల అంటే సవాల్ ఎదురైనప్పుడు ఆ సవాల్ని ధీటుగా తీసుకుని ఎస్ మేము సాధిస్తామని ఒక పట్టుదల నిబద్ధతతో కృషి చేయడం అనేది ఒక ఇది మనకి ఇక్కడ కనపడుతుంది. ఒక్క అంశం ఏంటంటే ఇందులో ఒక ప్రత్యేకత కూడా ఉంది. అంతరిక్ష రంగంలో సైంటిఫిక్ రంగంలో ఎక్కువగా మనకు చూస్తే ఎప్పుడు జెండర్ సెన్సిటివిటీ అనేది చల్లుతారు. సైన్స్ రంగంలో కూడా ఈ వివక్ష అంటే సామాజిక వివక్ష అన్ని రంగాల్లో ఉన్నట్టు ఇందులో కూడా ఉంటుంది. కానీ ఈ చంద్రయాన్ 2లో ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే దీని ప్రాజెక్ట్ డైరెక్టర్ కానీ మిషన్ డైరెక్టర్ కానీ ఇద్దరు మహిళలే. అంటే వనిత ముత్తయ్య గారు కానీ కీతూ రితర్వాల్ కానీ వాళ్ళిద్దరూ కూడా ఉమెన్. సో ఒక రకంగా మహిళలు భారత్ అంటే మన అంతరిక్ష ప్రయోగాలకు కూడా సారథ్యం వహించే స్థాయిలో ఈ ఇస్రో మన విజయాలు మహిళలకి పెద్దపీట వేస్తుంది. పెద్దపీట అని కాదు, వాళ్ళు కూడా ఆ రకంగా పట్టుదలతో వచ్చి ముందుకు వచ్చారు కదా, వాళ్ళకి ఏదో తీసుకొచ్చి మనం అక్కడ పెట్టింది కాదు కదా, ఆ రకమైన ప్రతిభను కూడా నిరూపిస్తూ అంతరిక్ష రంగంలో ఎప్పుడైతే వాలంటీన తెలుసుకోవాలా ఫస్ట్ ఆస్ట్రోనాట్ అంతరిక్షంలోకి వెళ్ళిందో ఆ తర్వాత ఇంకా అనేక మంది అలా అంతరిక్ష ప్రయోగాల్లో ముందుకు వచ్చిన భారతదేశం నుంచి భారతదేశంలో కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని అందిపుచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు ఆ భాగస్వామ్యం ఆ రకమైన సారథ్యం వహించడం కూడా నిజంగానే చంద్రయాన్ 2 అనేక ప్రత్యేకతలు సాధించుకుంది, అనేక సవాళ్ళని అధిగమించి రేపు అది విజయం సాధించబోతా ఉంది. అంటే రేపు అంతరిక్షంలోకి వెళ్తుంది కానీ ఆ ల్యాండర్ దాని మీద ల్యాండ్ కావడానికి అది సెప్టెంబర్లో అవుతుంది, కాబట్టి ఆ టైం పడుతుంది. ఏమైనా సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఆశిద్దాం. ఒక్కటి అంటే ఇప్పుడు ఏమనుకోకూడదు కానీ చంద్రయాన్ 1 ఏదో ఫెయిల్ అయిందని ఇంతకుముందు ఒక మాట, వాస్తవం ఫెయిల్యూర్ ఉండదండి సైంటిఫిక్ రంగంలో. సైన్స్లో ఫెయిల్యూర్ థామస్ ఆల్వా ఎడిసన్ అడుగుతారంట, మీరు ఎన్నిసార్లు ఆ బల్బు తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అనేక సార్లు 100 సార్లు చేసి కూడా ఫెయిల్ అవుతున్నారు కదా, అంటే ఇది ఫెయిల్ కాదు. నేను ఇందులో సైన్స్కు సంబంధించిన అనేక అంశాలు నేను నేర్చుకున్నాను. బల్బ్ ఎలా ఇలా తయారు చేయలేం అనేదే కాకుండా అది దాని గురించి తయారు చేసే క్రమంలో ఎదురయ్యే ఆ సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి మొత్తం దాని గురించి అధ్యయనం చేసుకుని అనేక కొత్త అంశాలు నాకు తెలిసినాయి. సో వాటి ద్వారా నేను ఇంకా అనేక కొత్త అంశాలు కనిపెట్టడానికి అంటే ప్రతి అంశం కూడా వైజ్ఞానిక రంగంలో అది ఫెయిల్యూర్ కదా, అది సక్సెస్కి ఒక మెట్టు అవుతుంది ఖచ్చితంగా. అందులో కూడా అప్పటికే చాలా నీటి అణువులు కనుక్కోవడం అనేది ఇప్పటిదాకా ఎవరు కనుక్కుంది, భారతదేశమే కనుక్కుంది మన ఇస్రో కనుక్కుంది అనేది అది పెద్ద సక్సెసే. అది పనిచేసిన 10 నెలల కాలం కూడా చాలా మంచి విజయాలు సాధించింది. అదేవిధంగా చంద్రయాన్ 2 కూడా మంచి విజయాలు సాధిస్తాయి, ఎందుకంటే పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి కానీ మొదలు పెట్టినప్పుడు కొన్ని అంతరిక్షంలోకి వెళ్ళి ఫెయిల్ అయ్యి వచ్చినాయి. కానీ ఎక్కడ నేను అన్నది అదే, ఎక్కడా కూడా మన వాళ్ళు కంగారు పడకుండా బెదిరిపోకుండా లేదా ఒక నిస్సత్వ మళ్ళా దృఢ నిశ్చయంతో మళ్ళా మనం చేయాలి సాధించాలని దాన్ని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని వెళ్తున్నారు. కాబట్టి ఇస్రో సాధిస్తూ ఉంది, అందుకే నేను మొదట్లోనే జయహో ఇస్రో. రమేష్ దీని మీద చాలా వాదనలు కూడా వినపడుతున్నాయి, మనం కంటిన్యూ చేద్దాం డిస్కషన్. రామదాస్ గారు, చంద్రయాన్ 1 అలాగే చంద్రయాన్ 2 వీటి మధ్య తేడా ఏంటండి? ఎందుకంటే చంద్రయాన్ 1 గతంలో ప్రయోగం అనేది విఫలమైందా సక్సెస్ అయిందా అనేది పక్కన పెడితే రమేష్ గారు చెప్పినట్టు ప్రతిదీ ప్రయోగం అంటేనే సక్సెస్, ఇంకా అది దాంట్లో విఫలం అవ్వటమే లేదనేది చెప్తున్నారు. సో అవన్నీ పక్కన పెట్టేస్తే తేడా ఏంటండి దానికి? దానికి తేడా ఏంటంటే దాని లాంచింగ్ పిఎస్ఎల్వితో లాంచ్ చేశారు చంద్రయాన్ 1, దీని జిఎస్ఎల్వితో జియో సింక్రనైజ్ అదేమో పోలార్ సింక్రనైజ్, ఇది డిఫరెన్స్. మిగతా సేమ్ క్యారెక్టర్స్ అండ్ సేమ్. ఇందులో ఏంటంటే ల్యాండరు రోవర్ ఇవన్నీ పెట్టారు అదొకటి. ఇందులో ఏం చేశారంటే ఇప్పుడు ఈ యూనివర్స్లో ప్రపంచం మొత్తం యూనివర్స్లో అన్నిటికీ సోర్స్ ఏంటంటే సన్. సన్ రేడియేట్ చేస్తూనే ఉంటాడు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో, దాన్ని మనం తీసుకొని స్టడీ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తాం అవి ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం ఉంటాం. ఫస్ట్ ఏమిటంటే అవి గామా రేస్, ఎక్స్రేస్, యూవి, విజిబుల్, ఐఆర్ ఇవన్నీ బ్యాండ్స్ అంటారు ఎలక్ట్రోమా, ఇవన్నీ కూడా దీంట్లో పెట్టారు వీళ్ళు. ఎక్స్రేస్ ఒక గామా రేస్ ఉంటుంది, ఎక్స్రేస్ ఉన్నాయి. ఎక్స్రేస్ తోటి ఏం చేస్తున్నారంటే ఎలిమెంటల్ కాంపోజిషన్ ఆఫ్ ది మూన్ స్టడీ చేస్తున్నారు. ఓకే, ఈ బ్యాండ్లో
ఈ ఫ్రీక్వెన్సీల కెమెరాస్ తోటి స్పెక్ట్రోమీటర్స్ తోటి. తర్వాత యూవీది ఒకటి లేదు, విజిబుల్ బ్యాండ్ మనం ఇలా చూడగలుగుతున్నట్టు విజిబుల్ బ్యాండ్, చీకటి ఏది చూడలేదు. ఓకే, ఇంకొక క్వశ్చన్ మేము స్టూడెంట్స్కి అడుగుతుంటాను, మీరు దేవుడిని చూశారు ఎప్పుడైనా? ఎందుకు లేదు, దేవుడు ఉంటే ఎందుకు లేదు? ఓకే, మీ ఆత్మ ఉండదు ఎందుకు లేదు? దేవుడిని అంటే మన చూడలేదు, మన కళ్ళు సరిపోవు, ఉన్నాడు అనుకుందాం, మన కళ్ళు సరిపోవు, మన విజిబిలిటీ 0.3 to 0.7 అనేది ముందుకు పోదు వెనకపోదు. దేవుడు అంటేనే అన్లిమిటెడ్ పవర్, అంటే దేవుడు పక్క పెట్టండి, విజిబుల్ బ్యాన్ అనేది ఇంతే, మానవుడు విజిబుల్ బ్యాన్ లో చూడగలరు. మన సైంటిస్టులు ఏం చేశారంటే బియాండ్ ది విజిబుల్ బ్యాన్ ఐఆర్ రీజన్ ఇన్ఫ్రారెడ్ ఇక్కడ చీకట్లో కానీ డేలో కానీ ఇమేజెస్ తీస్తుంటాయి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి, దాని సెన్సార్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు చూడగలుగుతారేమో, ఉంటే ఉన్నదని చెప్తాం, లేకుండా లేదని చెప్తాం. ఇదొకటి. ఇక్కడ విజిబుల్ బ్యాండ్లో ఇవన్నీ నడుస్తున్నాయి, మూడులో ఐఆర్ బ్యాండ్లో. ఇంకోటి ఏం చేశారు ఇక్కడ, టెరైన్ మ్యాపింగ్ అన్నానే, టెరైన్ మ్యాపింగ్ అంటే ఎలివేషన్ మెజర్ చేస్తుంది ఈ దక్షిణ ధృవాల్లో. అక్కడ చేసుకుంటే ఎవ్రీ పాయింట్ కదలిక యొక్క రోవర్ది ఎలివేషన్ మార్క్ చేస్తుంది, చేసి మ్యాప్ చేస్తుంది, కాంటూర్ చేస్తుంది, అన్ని వాల్యూస్ కలుపుతాయి, అన్నీ ఈక్వల్ ఉంటే ఇలా ప్లెయిన్ ఉంటుంది, హై సైడ్ లో హైస్ ఉంటే లో హై ఉంటాయి, లో ఉంటే లో ఉంటాయి. గ్రావిటీ కాదు, ఎలివేషన్ విత్ రెస్పెక్ట్ టు సమ్ పాయింట్. ఎక్కువనే అనుకోండి మౌంటైన్సే కదా, తక్కువనే అనుకోండి వ్యాలీసే కదా. దీన్ని 3D మ్యాప్ ప్రొజెక్టర్ కింద మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఇది 3D మ్యాప్ ఒకటి. ఈ తర్వాత మేము ఎలిమెంటల్ కాంపోజిషన్ ఆఫ్ ది మూన్ ఒకటి స్టడీ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇమేజింగ్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రమ్, మూన్స్ని ఏం చేస్తున్నారు అంటే కండిషన్స్, అట్మాస్ఫియర్ కండిషన్స్ ఏంటి. ఓకే, మన భూమి మీద కండిషన్స్ అక్కడ లేవు. ఓకే, ఎందుకు లేవు? అక్కడ హీలియం గ్యాసెస్ ఉన్నాయి అంటున్నారు, మొత్తం గ్యాసెస్ తోటే ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా అయ్యారు? దీన్ని మనం ఇక్కడ ఏంటంటే ఎర్త్ మెజర్మెంట్స్, ఎయిర్బోన్ మెజర్మెంట్స్, స్పేస్ మెజర్మెంట్. ఇది స్పేస్, ఎయిర్బోన్ ఏమంటే జియో కెమికల్ స్నిఫర్స్ అంటాం, అక్కడ లూనార్ స్నిఫర్స్. ఓకే, ఎయిర్ లూనార్ స్నిఫర్స్ అంటే గ్యాసెస్ ఏమైనా ఉంటే అవి స్టడీ చేసి మనం ఉండటానికి ఏ విధంగా ఉండాలి, దాన్ని ఇట్లా చేయగలమని ఆలోచించుకోవచ్చు ఫ్యూచర్లో. ఇవన్నీ కూడా యంగిస్టర్స్కి మెయిన్గా చాలా ఉపయోగం అండి, ఫ్యూచర్ రాబోయే సైంటిస్టులకు ఉపయోగం. ఇవాళ రఘునందన్ గారు ఒక 10 స్టూడెంట్స్ తీసుకొని పోయారు అక్కడ శ్రీహరికోటకి, అక్కడికి అందుకే ఇది అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే సింథటిక్ అపార్చర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టారు అందులో, దానివల్ల పోలార్ రీజన్ ఉన్నటువంటి మొత్తం కూడా మ్యాప్ చేస్తుంది. సింథటిక్ అపార్చర్ అంటే అందులో ఉన్నటువంటి చెట్లు ఉన్నాయా, మౌంటైన్స్ ఉన్నాయా, ఇంకేమైనా రాళ్ళు ఉన్నాయా, మొత్తం ఈ సింథటిక్ అపార్చర్ రేడార్ అంటారు దాన్ని, ఈ రేడార్స్ తోటి ఇది అవుతుంది. ఈ ఆర్బిటర్ ఇంకో డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఒక పెట్టారు, అయనైజేషన్. అయనైజేషన్ అంటే వాటర్ మాలిక్యూల్స్లో అయనైజేషన్ ఎంత ఉంది, డిఫరెంట్ కెమికల్స్ ఎంత ఉన్నాయి, అనాలిసిస్ తర్వాత గ్యాసెస్ ఇవి అన్నమాట. ఓకే, చిన్న బ్రేక్ తీసుకు.